friends. అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి మూడు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇందులో రెండు వచ్చే నెలలో ప్రారంభం కావాల్సి ఉండగా అలాగే మరొక పథకానికి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ముందుగా మనకు వచ్చే నెలలో ప్రారంభం కావాల్సిన రెండు పథకాలకు సంబంధించి ముందుగా వైఎస్ఆర్ రైతు భరోసా విషయానికి కనుక వచ్చినట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ ను వచ్చే నెలలో వేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించగా ఇప్పటికే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్న వారు అలాగే గతంలో ఎవరికైతే అర్హత అనేది పొంది ఉన్నారో వారందరికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ప్రారంభించడం జరిగింది అలాగే ఈ నెల ముప్పై తేదీ లోపల తప్పనిసరిగా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కార్డుకు అప్లై చేసుకోవాలని అప్లై చేసుకున్న ప్రతి రైతుకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా అర్హత కనుక ఉన్నట్లయితే వారందరికీ ఒకే విడతలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు లబ్ధిధర యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వివడం జరుగుతుంది అంటే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ అంటే వాస్తవ సాగుదారులకు మాత్రమే రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందలు అలాగే పీఎం కిసాన్ పథకం ద్వారా ఆరు వేల రూపాయలు టోటల్ గా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అయితే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారికి పేమెంట్ అయితే విడుదల చేయదు కాబట్టి వీరందరికీ సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా మాత్రమే టోటల్ పదమూడు వేల ఐదు వందల రూపాయలు వారందరికీ ఒకే విడతలో పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది వీరందరికీ సంబంధించి తప్పనిసరిగా ఎవరైతే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ ఈ నెల ముప్పై తేదీల అప్పులు తప్పనిసరిగా అప్పులు అయితే చేసుకున్నట్లయితే కార్డులు మంజూరు చేస్తామని కార్డులు వచ్చిన వెంటనే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా వారికి వారికి అర్హుల జాబితాలో పేర్లు వచ్చారు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది వైఎస్ఆర్ రైతు భరోసా వచ్చే నెల మొదటి వారంలో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జరుగుతుంది అలాగే వచ్చే నెలలో అమలు కాబోతున్న మరొక పథకం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా రెండు వేల ఇరవై ఒకటి ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఎవరికైతే పంట నష్టం జరిగి ఉందో అటువంటి వారందరికీ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా వీరందరికి సంబంధించిన నష్టపరిహారం రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది దీనికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి ఖరీఫ్ సీజన్ సంబంధించి ఎవరికైతే ఈ పంటలో నమోదు అనేది చేసుకుని ఉన్నారో వారి యొక్క వివరాల ఆధారంగా లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఇక మూడో అప్డేట్ మెయిన్గా కనుక చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతులు ఎన్నాళ్ళుకోవడం ఎదురు చూస్తున్న బిందు తుంపర సేద్యానికి సంబంధించిన ఫైలుపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు తొలి సంతకం అయితే చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ పదమూడు వందల తొంభై ఐదు కోట్లతో మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల హెక్టార్లలో బిందు సేద్యానికి సంబంధించిన పరికరాలు అమర్చుతున్నట్లు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం కింద రైతులకు త్వరలోనే మూడు వేల ఐదు వందల ట్రాక్టర్లు ఇవ్వబోతున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది అంటే మనకు గతంలోనే తెలియజేయడం జరిగింది బిందు తుంపర సేద్యానికి సంబంధించి వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా రైతులకు పనిముట్లు అందజేస్తామని ఇందులో భాగంగా ట్రాక్టర్లను మూడు వేల ఐదు వందల మంది రైతులకు మొదటి విడతగా అందజేయాలని అయితే నిర్ణయించడం జరిగింది అలాగే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన పదకొండో విడత సాయానికి సంబంధించిన అప్డేట్ కూడా విడుదల చేయడం జరిగింది పీఎం కిసాన్ పదకొండో విడత సాయానికి సంబంధించి వెబ్సైట్ లో లబ్దిదారులకు ఎవరికైతే పేమెంట్ అనేది వస్తుందో వారందరికి సంబంధించిన వారందరికి సంబంధించిన స్టేటస్లో మార్పులు అయితే రావడం జరిగింది వారందరికి సంబంధించి ఎఫ్టీఓ జనరేటర్ అలాగే పేమెంట్ అనేది కన్ఫర్మేషన్ పెండింగ్ అనేది అలాగే స్టేట్ లెవెల్లో వారికి సంబంధించిన పేమెంట్ అనేది స్టాప్ చేసి ఉన్నారని వివిధ మెసేజ్లు అయితే వారికి అయితే రావడం జరిగింది మీకు సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఆ లింక్ ద్వారా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి పదకొండు విడత పేమెంట్ అనేది వస్తుందా లేదా అనే దానికి సంబంధించి మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది